ఎంఐఎంఎల్సి అర్ధరాత్రి నడిపు రోడ్డుపై హల్చల్ చేశాడు. రోడ్డుపై కనబడిన వాడు నల్ల బండ బూతులు తిట్టాడు. అర్ధరాత్రి ఎంఐఎంఎల్సి మీజార్ అహ్మద్ బేగ్ రచ్చ చేశారు. బక్రీద్ కోసం నగరానికి గోవుల్ని తరలిస్తూ ఉన్న నేపథ్యంలో గోరక్షకులు అడ్డుకుంటూ ఉండడంతో రోడ్డెక్కారు ఎంఎల్సి. అర్ధరాత్రి రోడ్డున పోయే వారిపై బండ బూతులు తిట్టారు. కనిపించిన వారిని భయాందోళనకు గురి చేశారు ఎంఐఎం నేత. ఈ వీడియో ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఎంఎల్సి. పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. బక్రీద్ వస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ కి జంతువుల్ని తరలిస్తున్నారు. హైదరాబాద్ అవుట్కర్స్ లో చాలా పెద్ద ఎత్తున జంతువుల్ని అడ్డుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులే నానా హంగామా సృష్టిస్తున్నారు అనేసి అటు ఎంఐఎం పార్టీ ఇటు ఎంబీటీ కూడా ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎంఐఎం నేతలు అయితే మిడ్ నైట్ తర్వాత రోడ్లపైన దిగి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కానీ రోడ్డుపైన నడుస్తున్న సాధారణ ప్రజలపైన కూడా ఎంఐఎం దాదాగిరి చూపిస్తున్నారనేసి కూడా ప్రజలైతే మండిపడుతున్న పరిస్థితి. మిడ్ నైట్ తర్వాత చాలా ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికీ అనేక రాజకీయ పార్టీలు కూడా ఎంఐఎం తీరుపైన మండిపడుతున్న పరిస్థితి. ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కానీ నార్మల్ వ్యక్తుల్ని తిట్టూ వాళ్ళపైన రుబాబ్ ఎందుకు చలాయిస్తున్నారనేసి అనేక రాజకీయ పార్టీలు కూడా మండిపడుతున్న పరిస్థితి. కానీ మిర్జా రెహమద్ బేగ్ వ్యవహరించిన తీరుపైన మజ్లిస్ అధిష్టానం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి.